ప్రజా అవసరాలను తీర్చేందుకు తామంతా ఒక్కటవుతామని జంగారెడ్డిగూడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మరోసారి రుజువు చేశారు. తమ వార్డుల్లో వీధి లైట్లు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కావున తక్షణమే సరిపడా వీధి లైట్లను ఏర్పాటు చేయాలని శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో 9వ వార్డు కౌన్సిలర్ శంకు సురేష్ కోరారు. ముఖ్యంగా తమ వార్డులోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీలో వీధి లైట్లు లేక వీధి కుక్కలు బెడద పెరిగిందన్నారు. అంతేకాకుండా పాములు కూడా సంచరిస్తున్నాయన్నారు. కావున తక్షణమే సరిపడా వీధి లైట్లు కేటాయించాలని కోరారు. దీనికి స్పందించిన కౌన్సిలర్లు తక్షణమే సమస్యను పరిష్కరించాలని భావించి వారి వార్డులకు కేటాయించిన వీధి లైట్లో కొన్నిటిని 9వ వార్డులో అమర్చాలని తెలిపారు. దీంతో శంకు సురేష్ సంతోషం వ్యక్తం చేస్తూ తన సహచర కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 500 లైట్లు వచ్చాయని మాకు తెలిసినాయండి. వాటర్ కూడా మేము చెప్పాల్సిన పెడితే 10 నుంచి 15 లైట్లు వేస్తున్నారు. అదేవిధంగా మా వాటర్ పరిధిలో బాట కాపీ ఉందండి. గతంలో మనం గడపడప్పు తిన్నప్పుడు కూడా గతంలో కూడా ఏదే చుట్టూరు ఉండాలి సార్, మనకి ఈ పామైన తోటలు చూడాలనే కంపల్సరీ అక్కడ వీధి లైట్లు లేక డైలీ పురుగు పుట్ట పాములు వస్తున్నాయండి. నేను ఆల్రెడీ చేయవలసి నేను అడిగాను. అడిగితే ఏమంటే ఫస్ట్ ప్రయారిటీ వాటర్కి ఇస్తాను, వాటర్కి ఇచ్చిన తర్వాత అక్కడ చూస్తానండి. అచ్చు మాకు చాలా ప్రదేశం ఉంది, కానీ ఆ లేవర్ సుమారుగా 6వ వార్డు కిషోర్ గారు వచ్చి, 7వ వార్డు రమేష్ గారు వచ్చి, 8వ వార్డు 9, 10, 11, 12, 13 సుమారు అక్కడ 7 వార్డుకి సంబంధించిన ప్రజలు ఉన్నారండి. ఇక్కడ ఎవరైతే ఉన్నారో కౌన్సిల్ అందరూ కూడా ఈ విషయంలో సహకరించాలని కోరుతాను. ఎందుకంటే అక్కడ వాళ్ళ పైన మాట్లాడడం వస్తుంది, రైతుల ప్రాంతం వస్తుంది, అక్కడ ప్రజలందరూ కూడా కంపల్సరీగా మీరు కూడా భాగస్వాములు కాబట్టి ఈ యొక్క వీధి లైట్లు మీకు ఏదైతే లైట్లు వస్తాయో సుమారు వచ్చే లైట్లు ఆ లేవర్ కానీ కూడా కట్టించాలని నేను చైర్పర్సన్ గారు ఎదిగాను.